హాయ్ నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ గృహిణి. నేను మీ అనితా అని. ఈరోజు వీడియో ఏంటంటే ఒక 2 ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్స్ అండి. సో ప్రస్తుతం మనం ఫేస్ చేస్తున్న ఈ కరోనా సిచ్యువేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ డ్రింక్స్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో కూడా బాగా మెరుగుపడుతుందండి. ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ నేను 2 డ్రింక్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చి టొమాటో మింట్ జ్యూస్ అండి. ఇందులోకి 1/2 కప్ ఐస్ని తీసుకున్నాను. 1 కప్పు టొమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, ఇవన్నీ తీసుకుని మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక గ్లాస్లో పోసేసుకోవడమే. ఈ డ్రింక్లో ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్ ఉన్నాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉందండి. అంతేకాకుండా ఈ వేసవికాలంలో మనం సరిగ్గా తినలేం కదండి, అలాంటి టైంలో కూడా ఇలాంటి డ్రింక్ తీసుకోవటం వల్ల మనకి నీరసం అనిపించదు, ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఇంకొక జ్యూస్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ యాపిల్ డ్రింక్ అండి. ఇది కూడా చాలామందికి తెలుసు. ఇందులోకి 1/2 కప్పు ఐస్ ముక్కలు, 1/2 కప్పు బీట్రూట్ ముక్కలు, 1 క్యారెట్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత 3/4 కప్ యాపిల్, 1 యాపిల్ని తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం ముక్క, 2 టీ స్పూన్ల నిమ్మరసం. ఇదంతా వేసేసి బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ బీట్రూట్ అన్నది ఒక మంచి డీటాక్సిఫైయర్గా పనిచేస్తుందండి. అదే కాకుండా క్యారెట్లోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా, అంటే పీచు పదార్థం. ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, బ్లెండ్ చేసుకున్నాక కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఒక్కసారి బ్లెండ్ చేసేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకుని నెక్స్ట్ ఇలా కూల్గా సర్వ్ చేసేసుకోవటమే. ఇందులో మనం వేసిన అల్లం ఉంది కదండి, అది బాడీని క్లెన్స్ చేసి ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వచ్చేలాగా చేస్తుంది. ఈ వేసవికాలంలో కూడా ఈ డ్రింక్స్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయండి. నచ్చితే మటుకు ట్రై చేయండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ బారిన పడిన వాళ్ళు కూడా మళ్ళీ పడకుండా, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కదండి, వచ్చిన వాళ్ళకే మళ్ళీ వస్తుంది కదా, అలా రాకుండా కూడా ఉంటుందండి రెగ్యులర్గా ఈ డ్రింక్స్ తీసుకోవటం వల్ల. ఇవి చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. నచ్చితే మటుకు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ 2 రెసిపీస్. నా ఈ వీడియో మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేస్తే మటుకు ఎలా వచ్చింది అన్నది నా కింద కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, చాలా హెల్తీ రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.